నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీస్ వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్, ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా, ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సింది. ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా, పెద్దిరెడ్డి ఇట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు, మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి. ఆయన 89 నుంచి చూస్తూ ఉన్నాం, 89 నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది. ఇట్లాంటి చెత్త పనులు, ఇల్లులు కొట్టేది, చెట్లు నరికేది, ఆవులు దొంగతనం చేసేది, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు. చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 ఉన్నాం, నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం, నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు, మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు, ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసింది ఏంటి, పోలీసులపైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు,
అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్షపడి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన కూడా చేసినారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము, రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు, ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చింది ఏం కాదు, అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉండము. నిన్ను కూడా నువ్వు అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరికీ అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమి శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇది చేస్తాను. థ్యాంక్ యూ.